హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ బ్లాగ్ వచ్చేసి మహాశివరాత్రి బిఫోర్ డే తీసిన బ్లాగ్ అండి ఇది. సో ఈ బ్లాగ్లో మీరు బిఫోర్ డే నేను ఏమేమి పనులు చేసుకున్నాను, పండగ ముందు రోజు ఎలాంటి హడావిడి ఉంటుంది, అదంతా కూడా ఈ బ్లాగ్లో షేర్ చేస్తాను నేను. మీలో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఒక లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకా చాలామందికి యూట్యూబ్ ఫార్వర్డ్ చేస్తుందండి, రికమెండ్ చేస్తూ ఉంటుంది. సో వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి. ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మహాశివరాత్రి బిఫోర్ డే అని చెప్పాను కదండి, సో అందుకని బెడ్షీట్స్ అన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేయడానికి బెడ్షీట్స్ అన్నీ కూడా తీసివేస్తున్నానండి. వాటితో పాటు ఇంకా పిల్లో కవర్స్ కూడా తీసివేస్తున్నాను. సో నేను ఎప్పటికప్పుడు పిల్లోస్ ఏంటంటే ఎండ్లో పెడతానండి, ఎందుకంటే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి కదా. సో కంపల్సరీగా మనం ఎండ్లో పెడుతూ ఉండాలి, పరుపులు కూడా ఎండ్లో వేస్తూ ఉండాలండి ఎప్పటికప్పుడు. సో అందుకని బెడ్షీట్స్ అన్నీ అయితే తీసేస్తున్నాను వాషింగ్ మిషన్లో వేద్దామని. సౌర్య వెళ్ళిపోయిన తర్వాత ఈ వర్క్స్ అన్నీ కూడా, సౌర్య ఉంటే ఏ వర్క్స్ చేసుకునేడండి, సంతు కొంచెం పర్వాలేదు కానీ అల్లరి సౌర్య అయితే బాగా చేస్తాడండి. అసలు పెద్దవాడైనా సరే సంతు మీద బాగా అల్లరి ఎక్కువ. అసలు సంతుని అసలు అల్లరి చేయకుండా వాడు ఉండడు, ఉండనీయడనమాట వాడు వస్తే. సో సౌర్య వెళ్ళిపోయిన తర్వాత అయితే ఈ వర్క్స్ అన్నీ చేసుకుంటున్నాను. వాషింగ్ మిషన్లో బెడ్షీట్స్ వేసాను కదండి, ఇవన్నీ కూడా మంచిగా వాష్ అయిపోయినాయి. సో ఇవైతే పైన మేడపైకి వెళ్ళి ఆరేసి వస్తాను. మహాశివరాత్రి కదండి, అందుకనే బెడ్షీట్స్ అన్నీ కూడా నేను వాషింగ్ మిషన్లో వేసాను. బెడ్షీట్స్ క్లీనింగ్ అయిపోయింది, ఇంకా రిమైనింగ్ క్లీనింగ్ అయితే ఉన్నాయండి పండక్కి. అమ్మా పైకి వెళ్ళి వస్తా. మేడ పైకి వెళ్ళేటప్పటికి పైన సిచ్యువేషన్ అయితే ఇలా ఉందండి, పైన తీగలు అయితే ఖాళీగా లేవు. మా పక్క పోర్షన్ ఒక ఆవిడ ఉంటారని చెప్పాను కదా, సో ఆవిడైతే పైన క్లోత్స్ అన్నీ వేశారు. ఇంకా ఎక్కడైతే ప్లేస్ ఉందో అక్కడ వేయడానికి తీగలు కూడా కట్టినవి బాగా కిందకు ఉన్నాయన్నమాట. సో బెడ్షీట్స్ వేసినా కూడా కింద అనేటట్లున్నాయి. సో ఫస్ట్ టైం అన్నమాట, ఇప్పటి వరకు నేను పైన మేడపైకి రాలేదు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి న్యూ హౌస్కి. సో ఉన్న వాటితో అడ్జస్ట్ అవ్వాలి కదా, ఇంకేం చేస్తాం. అలాగా పక్కన పిట్టగోడలు అంటారు కదా, సో ఆ గోడల మీద కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నాయి, అవన్నీ కూడా ఆరవేసేసి కొంచెం లైట్ వెయిట్ ఉన్నవి ఉంటాయి కదా పిల్లో కవర్స్, అవన్నీ కూడా నేను తీగల మీద వేసేస్తున్నాను. సో ఒక్కసారిగా అవ్వలేదండి బెడ్షీట్స్, 2 టైమ్స్ వేయాల్సి వచ్చింది. యాక్చువల్గా వర్ల్పూలు 7 కేజీస్ మాది అయితే, ఇంకా బెడ్షీట్స్ అంటే ఇప్పుడు సోలాపూర్ దుప్పట్లు అంటారు కదా, ఇప్పుడు నేను ఆరవేసేవి అవి చాలా వెయిట్ ఉంటాయి అన్నమాట. సో అందుకే అవి రెండే ఒక 4 కేజీస్ వచ్చేస్తాయి, అందుకని 2 టైమ్స్ వేయాల్సి వచ్చింది. మనం ఎక్కువ లోడ్ వేసేస్తే కనుక అవి వాషింగ్ మిషన్స్ పాడైపోతూ ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఏంటంటే మన స్క్రబ్బింగ్ అనేది మంచిగా అవ్వదండి. సో తక్కువ క్లోత్స్ వేసుకుని మంచిగా స్క్రబ్బింగ్ అయ్యేటట్టు పెట్టుకోవడం బెస్ట్. ఓవర్లోడ్ వేసేస్తే కనుక మిషన్ తిరగలేదు, దానికి మిషన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది కదా, సంతుకి అన్నం తిని పెడుతున్నానండి. సో ఆఫ్టర్నూన్ అయినా ఎప్పుడైనా పిల్లలకి అన్నం తినిపెట్టాలంటే, సౌర్య కూడా స్టిల్ అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను నేను. సౌర్యకి ఇప్పుడు 6 ఇయర్స్ వచ్చినాయి, 6 ఇయర్స్ వచ్చినా కూడా స్టిల్ ఇంకా నేను పెడుతూనే ఉండాలి. మీ పిల్లలు కూడా ఇంతేనా అన్నది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అసలు వీళ్ళు అనక అలా తిరిగి తిరిగి మనకి నాకైతే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుందండి అసలు. ఇంకా అలాగే సంతుకైతే నేను అన్నం తినిపెట్టేస్తున్నాను, కూర్చుని ఇంతకుముందు ఫోన్ పెట్టేదాన్ని, ఇప్పుడైతే బయటికి రా నాతో పాటు ఆడంటున్నాడు.
నోట్లో పెట్టుకుంటాడు కానీ ముద్ద మింగడండి, అసలు ఎంతసేపు ఉన్నా నోట్లో అలానే ఉంటుంది. లేదంటే ఇంకా కంటిన్యూగా ఊసేస్తూ ఉంటాడు. ఎక్కడ ఊసాడో తెలియదు అనమాట, తిన్నాడని నేను అనుకుంటాను, ఎక్కడ ఊసాడో తెలియదు అనమాట. అట్లా ఆడించుకుంటూ అయితే అన్నం పెట్టేస్తున్నా సంతూకి. బెడ్షీట్స్ అన్నీ తీసేసాను కదా, సో ఇంకొక సెట్ ఉందండి. ఓన్లీ 2 సెట్స్ ఉన్నాయి నాకు. ఒక సెట్ తీసేస్తే ఇంకో సెట్ వేసుకుంటాను అన్నిటికీ కూడా. సో అందుకనే బెడ్షీట్ అంతా కూడా వేసేసాను. వేసేసిన తర్వాత లుక్ అయితే మీ అందరికీ చూపించేస్తాను. ఒక నిమిషం ఆగు, నెట్ రావట్లేదు ఆగు. ఇక్కడ షోకేస్లో ఏం పెట్టుకొని ఇట్లేదండి, పిల్లలు ఉంచట్లేదు అసలు, అందుకని ఇక్కడ అంతా కూడా ఎంటీగా కనిపిస్తుంది మీకు. సో టీవీ అయితే ఇక్కడ చిన్నది పడుతుంది కదా, ఇక్కడ టీవీ అయితే ఇక్కడ అటాచ్ చేసుకున్నాము. సో అందుకని ఇక్కడ అంతా ఎంటీగా కనిపిస్తుంది. వాళ్ళకి అందే ప్లేస్ అంతా కూడా, పిల్లలకి అందే ప్లేస్ అంతా కూడా ఎంటీగా పెట్టి పైన సర్దుకున్నామండి. ఏం సంతు వీడియో తీనివా, ఏం కావాలి, నెట్ రావట్లేదా, ఏ చూపిమ్మా చూద్దాం, నెట్ కనెక్ట్ చేసినా. సంతు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, అదిగోండి ఫోను దాచుకుంటున్నాడు మా సంతు. చూసారా ఫోన్ తీసుకెళ్ళి కట్టెన దగ్గర దాచుకుంటున్నావా, ఏసీ ఆన్ చేస్తున్నావా, ఏంటి రిమోటా, రిమోట్ అక్కడ ఉందా, అప్పుడు కాదు నైట్ ఆన్ చేసుకుందాం, ఇప్పుడు కాదు ఏసీ ఆన్ చేసేది. బెడ్షీట్స్ తీసుకురావడానికి నేనైతే మేడపైకి వెళ్ళానండి, సమ్మర్ కదా సో తొందరగానే ఆరిపోయినాయి ఫాస్ట్గానే. సో పైకి వెళ్తే చాలా ఎండ అనిపించింది, కింద మాకు అంత అనిపించట్లేదు ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్ కదా, పైన ఇంకా ఓనర్ వాళ్ళు కూడా ఉంటారు కదా మా పైన, మాకైతే అంత ఎండ అనిపించట్లేదు. సో ఆఫ్టర్నూన్ టైము బెడ్షీట్స్ తీసుకురావడానికి వెళ్ళాను కదా, చాలా ఎండగా అనిపించింది అసలు ఉండలేకపోయాను. సో ఎలాగో వెళ్ళాను కదా అని పైనంతా కూడా వీడియో తీసానండి మీ అందరికీ చూపిద్దామని. పైనుంచి వ్యూ అంతా కూడా ఇలా ఉంటుందండి, చూసేయండి. నేను ఎప్పుడూ మామిడి చెట్టు చూపిస్తాను కదా మా ఇంటి ముందు ఉంటుందని, సో ఆ మామిడి చెట్టు అయితే పై దాకా వచ్చిందండి, మేడపైకి దాకా వచ్చింది, అదే మీకు చూపిస్తున్నాను. ఇది మాదే, అదే ఓనర్ వాంటి వాళ్ళదే. చెట్టు నిండా చూసారు ఎన్ని కాయలు ఉన్నాయో, కానీ చాలా వరకు రాలిపోతూ ఉంటాయండి. సో అదే చూపిస్తున్నా, ఇది బంగిన పిల్ల అంటారు కదా అదంట, ఆ మామిడి. ఈ కింద చూపించేదంతా కూడా కింద మా హౌస్ అండి. సో సంతుని కింద వదిలిపెట్టేసి అమ్మ దగ్గర వచ్చానమాట, సంతు నన్ను పిలుస్తున్నాడు మమ్మీ మమ్మీ అని. పైనుంచి వ్యూ అయితే కిందకి ఇలా ఉందండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పూజకి పూజ సామాగ్రి అంతా కూడా తీసేసుకుని క్లీన్ చేసుకుంటున్నానండి. నేను ఎప్పుడు మీకు చెప్పాను, ఆల్రెడీ షేర్ చేసున్నాను, వీడియో చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక నా ఛానల్ వెళ్ళి ప్లేలిస్ట్ ఒకసారి చెక్ చేయండి. పూజ సామాగ్రి ఈజీ క్లీనింగ్ ఎలాగో నేను చూపించాను ఆల్రెడీ, సో అందుకని నేను పై పైన చూపించేస్తున్నాను. సో ఇవన్నీ కూడా తీసి పెట్టుకున్నానండి. నేనైతే దీపారాజన అనేది మట్టి ప్రమిదలోనే చేసుకుంటానండి, నాకు చాలా ఇష్టం అలాగా. సో ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకుని పెట్టుకుందాము, సో శివరాత్రి కదా అని పెట్టుకున్నాము. Thank you.
మా మా టీ పెట్టుకుందాంలే మా, శౌర్యం తీసుకురావాలి మళ్ళీ. మళ్ళీ వస్తే టీ పెట్టుకునేడు, సంతు పడుకున్నాడు కదా. ఐదు పావు దాకా కదా, రామా. రేపు స్కూల్ ఉందో లేదో సౌర్యకి. లైట్ ఏమ్మా, పిల్ల వస్తుందని నేనే ఇది తీసుకెళ్ళాము, ఇది తీసుకెళ్ళాము అట్లా పెట్టాము. రెండు ఉన్నాయమ్మా, రెండు బాటిల్ ఉన్నాయా? చేయకరండి ఫోన్ చేస్తున్నా. ఇంకో ఒకటి పాలు ఒకటి నీళ్ళు పోస్తావా? అవునమ్మా. అల్లం మొక్క లేదుగా? అల్లం మొక్క ఉన్నట్టుందమ్మా, ఇవ్వనా? నీకు జలుబు చేసినట్టుందిగా, ఫ్రిడ్జ్లో ఉంది, తెచ్చాను నేను. ఉన్నా ఎప్పుడో తీసుకొచ్చాను. ఇదిగో ఇదేనండి ఈరోజు నా వీడియో. మహాశివరాత్రికి ముందు రోజు నా డే ఇలా గడిచిందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.